తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు ఒక దురదృష్టం. గతంలో ఒకసారి మా సోదరిమణి పరమాక లక్ష్మి గారు పోటీ చేశారు. 2,30,000తో మేము అభ్యర్థిని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మేము అనకూడదు, ఈ బ్రాందీ షాపులు కడగకపోతే మీకే తెలుస్తుంది. ఉప ఎన్నికల్లో మా సోదరిమణి పనమాక లక్ష్మి గారు అత్యంతక మెజార్టీతో గెలవడం ఖాయం. 25% ఉన్నారు వాళ్ళు, మాకు తగ్గింది 10%. ఇప్పుడు 25% 15% మాకే వచ్చేస్తున్నారు వాళ్ళంతా. అందువల్ల గెలుపుకు డోకాయే లేదు. వద్దు, మీ కడప రౌడిజం, మీ కడప గుండాయిజం, మీ కడప ప్రాంత దౌర్జన్యాలు ఈ ప్రాంతంలో ఎక్కువైపోతాయి. మీరు రావద్దు. అమరావతి రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు. ప్రస్తుతం మనం సూళ్లూరుపేటలో ఉన్నాం. సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అమరావతి ఉద్యమానికి, రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయింది, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోగలరు, నవ్యాంధ్ర రాజధాని ఎవరో ఆర సారథ్యంలో ముందుకెళ్తుంది అని ఒక మీమాంసలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా పరిపాలన అనుభవజ్ఞుడు, ఆర్థిక నిపుణుడు, భారతదేశంలోని నాయకులందరితో సత్సంబంధాలున్న నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలడు, సమర్థవంతంగా అటు అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకోగలడని చెప్పని రాష్ట్ర ప్రజలు విశ్వసించి 2014లో ఆయనకి ముఖ్యమంత్రిగా పట్టం కట్టడం జరిగింది. అంటే మూడు రాజధానులతోనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమవుతుందని సీఎం చెప్తున్నారు. మరి ఈరోజు రాజధాని లేకుండా ఉంటే ఆయన విశాఖపట్నంలో హుద్దు తిపాన్ వస్తే బస్సులో ఉండే ఆనాడు వాళ్ళకి ఆర్థిక సహాయం అయితేమే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి రాజధాని ఎక్కడ నిర్మించాలి అని ఒక మీమాంస వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసింది. మరి ఎక్కడ సముద్రానికి దగ్గర లేకుండా తగినంత వాటర్ ఉన్న ప్రాంతంలో మీరు రాజధాని ఏర్పాటు చేసుకోమని చెప్పని శివరామకృష్ణ కమిషన్ రికమెండ్ చేస్తే, మరి తదనుగుణంగా మరి అమరావతిలో విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తే, అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే అటు శ్రీకాకుళం వారికి, ఇటు తరలో ఉండేవారికి, అటు చిత్తూరులో ఉండే వాళ్ళకి మధ్యగా ఉంటుంది. అందరికీ 600 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటారు, ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అందులో కూడా కృష్ణా నది ఒడ్డున కావలసినంత త్రాగునీరు, సాగునీరు ఉంది. ఇక రాజధాని ప్రాంతంలో ఎంతమంది క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఉద్యోగుల క్వార్టర్స్ కానీ, లేదా వ్యాపారస్తులు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వచ్చినా కానీ తగినంత నీరుందనే ఉద్దేశంతో మరి ఆ ప్రాంత రైతులతో మాట్లాడి మరి రాజధాని ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, ఆయన మీద ఉండే నమ్మకం మేరకు కనీసం 33,000 ఎకరాలు చంద్రబాబు గారి ఒక నోటి మాటతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని ఎకరాలు సేకరించిన దాఖలు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అన్ని ఎకరాలు సేకరించిన దాఖలాలు ఎక్కడా లేదు. అది చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆయన మీద ఉండే నమ్మకం రైతులకి, ఆయన మనకు న్యాయం చేస్తాడు, ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన దోహదపడతాడు, మనం కూడా ఆయన కోరిక మేరకు మనం భూములు ఇస్తే తద్వారా మనకు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తద్వారా మనకు కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ఒక సంకల్పంతో మరి ఆ రోజు రైతులు ఆయన నమ్మి భూములు ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆయన ఒక అప్పీల్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు స్పందించి 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు మరి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మరి రాజధానిని నాశనం చేసేదానికి మేము అన్నీ చూసాం. 6 లైన్లు రోడ్లు వేసారు, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారు, మరి హైకోర్టు నిర్మాణం జరిగింది, ఇది సచివాలయాల నిర్మాణం జరిగినాయి, అదేవిధంగా అసెంబ్లీ నిర్మాణం జరిగింది, అదేవిధంగా మరి ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ మంత్రుల క్వార్టర్స్ అన్నీ కూడా పూర్తిగా వచ్చే స్టేజ్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వం మారుతానే మరి దాని ఒక నాశనం చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏ పరిస్థితుల్లో పేరు రాకూడదు. 7.5 చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది అమరావతిలో పెడితే, మరి వ్యాపారం చేసుకునే దానికి విశాఖపట్నం ప్రాంతంలో అయితే మనం
భూములు లాక్కోవచ్చు, మరి వ్యాపారం చేసుకోవచ్చు అనే ఒక నెపంతో ఈరోజు మూడు రాజధానులు అనే దాన్ని తీసుకొచ్చి మరి కర్నూలులో హైకోర్టు, అదేవిధంగా రాజధానులు ఇక్కడ లెజిస్లేటివ్ది, మరి అడ్మినిస్ట్రేషన్ వచ్చి మరి విశాఖపట్నం తీసుకెళ్లే దానికి మరి ఈ ప్రభుత్వం సంకల్పం చేసిందంటే ఇది రాజధాని యొక్క రైతుల యొక్క త్యాగాల్ని మరి తుంగలో దొక్కే పరిస్థితి అయింది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు, అమరావతి రాజధాని కొనసాగించండి, అక్కడున్న రైతులకు న్యాయం చేయండి, ఎంతో త్యాగంతో వాళ్ళు భూములు ఇస్తే మీరు ఈ విధంగా అన్యాయం చేయడం లేదా చేయడం మంచిది కాదని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తుంటే ఈ ప్రభుత్వానికి చేమగుట్టినట్టయినా లేదు. మరి విశాఖపట్నంలో రాజధాని కావాలని ఆ ప్రాంతవాసులు అడగడం లేదు. వద్దు, మీ కడప రౌడిజం, మీ కడప గుండాయిజం, మీ కడప ప్రాంత దౌర్జన్యాలు ఈ ప్రాంతంలో ఎక్కువైపోతాయి, మీరు రావద్దు, మీ రాజధాని మాకు తేవద్దని వాళ్ళు అంటూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడసేవను పెట్టి వారి వ్యాపారం కోసం, వారి ఆర్థిక పరిపుష్టి కోసం రాజధానిని మూడు రాజధానులు చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందంటే రాష్ట్ర వినాశానికి ఇది నాంది పలుకుతుందని చెప్పని మేము తెలియజేస్తూ, తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మీకు రెఫరెండమా లేదంటే వైసీపీ ప్రభుత్వానికి రెఫరెండమా, మీ ప్రతిపక్షాన్ని ప్రజలు ఆదరించారనుకోవాలా, ఎలా ఉంటుంది? తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు అసలు రావడమే ఒక దురదృష్టం. మరి మా మిత్రుడు దుర్గాప్రసాద్ గారు ఆయన అనుకోకుండా అనారోగ్య పరిస్థితులు ఆయన చనిపోవడం, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ కుటుంబ సభ్యులకి మరి ఇవ్వకుండా అభ్యర్థిగా ప్రకటించకుండా మరి ఎక్కడో మరొక చోట ఇవ్వడం అనేది కూడా ఒక దుర్మార్గమైన చర్య. ఇది రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని దళిత సోదరులందరూ, దళిత విఘ్నులైన దళిత సోదరులందరూ కూడా గమనిస్తూ ఉండరు. ఇంత దుర్మార్గమైన చర్య ఏది ఉండదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఎక్కడ కూడా ఉప ఎన్నికలు జరిగితే ఆ కుటుంబంలో ఎవరు మరణిస్తున్నా ఆ కుటుంబ సభ్యులకి ఎవరో ఒకరిని దింపడం ఆనవాయితీ. మొన్న దుబ్బాకి ఎన్నికలు చూసాం, రామలింగారెడ్డి గారు మాతో కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఆయన మరణిస్తే ఆయన భార్యను పెట్టారు. మరి దుర్గాప్రసాద్ విషయంలో ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకుందో వాళ్ళని అడగాలి. వాళ్ళు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలు, వాళ్ళు తీసుకునే మరి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడకునే నిర్ణయాలు మాకు శ్రీరామ రక్ష అవుతాయి. అంతేకాకుండా మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అభివృద్ధి పనులే మా పార్టీకి శ్రీరామ రక్ష అవుతాయి, అవే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పిన సర్వాక లక్ష్మణ్ గారికి సానుభూతి ఓటింగ్ ఏమైనా కలిసి వస్తుందనే మీ అభిప్రాయం? గతంలో ఒకసారి మా సోదరిమణి పరమాక లక్ష్మి గారు పోటీ చేశారు, 230,000 మేము అభ్యర్థిని కోల్పోవడం జరిగింది. అయినా ఆమె నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని తిరుగుతూ అందరితో కలిసిమెలిసి ఉంది కాబట్టి ఆ విధంగా కూడా సానుభూతి వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యతిరేక విధానాలు ఏంటి సార్? ప్రభుత్వం వ్యతిరేకం, ఈ ఏడాదిన్నర పాలు అద్భుతంగా చేసాం, 90% సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పుకుంటున్నారు ప్రభుత్వానికి చెందిన నాయకులు, మీ ఒపీనియన్ ఏంటి, నిజంగా చేశారనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఎలాంటి అభివృద్ధి జరిగిందో. అభివృద్ధి ఏదైనా జరిగి ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు జరిగింది, కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే ఈ భూములు సదును చేసేదానికని లక్షలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు కోట్లు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం నిధులైతే అవి కూడా వాళ్ళకి కట్టబెట్టి నామినేషన్ మీద ఇచ్చి ఆ విధంగా కార్యకర్తలు నాయకులు బాగుపడుతున్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం చంద్రబాబు గారి హయాంలో చేసిన 2019 మునుపు చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి, కానీ కొత్తగా ఎక్కడ ఒక అభివృద్ధి కనపడలేదు. కావాలంటే వాళ్ళు ఎక్కడికైనా వచ్చి రమ్మంటే మేము కూడా సిద్ధం చర్చలకు అని చెప్పి తెలియజేస్తాం. ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేస్తానంటున్నారు, రేపు 25 30 లక్షల ఇళ్ల స్థలాలు పట్టాలి, అంటే గతంలో మీరు చేయలేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో టిట్కో నుంచి నిధులు తెప్పించి 20 లక్షల ఇల్లు నిర్మాణం చేసేదానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికి 8 లక్షల ఇల్లు రెడీగా ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై, వెంటనే చేరేదానికి అవకాశం ఉంది. వెంటనే చేర్చాలని చెప్పని కూడా ప్రయత్నం చేశారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేకపోయినారు. ఒక్కొక్క లబ్ధిదారుడు 100,000 కట్టాడు, 20,000 కట్టాడు, 50,000 కట్టాడు. మరి ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తాం, అది కూడా 6 అంకణాలు, 1 సెంటు టౌన్లో, మరి 2 సెంట్లు గ్రామాల్లో. నవ్వుతూ ఉండారు గ్రామాల్లో కూడా, అవి కూడా పనికిరాని నిరుపయోగమైన స్థలాలు. అది ఊరికి 20 కిలోమీటర్లు. ఇంతకు మునుపు గతంలో
హరిజన గిరిజన కాలనీలు ఉండేది 1.5 కిలోమీటర్ దూరంలో. అదేవిధంగా ఈయన కాలనీలు కూడా నిర్మాణం చేస్తూ ఉండడు. అదే ఆయన సమాజం, అదే ఆయన అభివృద్ధి. ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉండయి. ఇంకా ఎలక్షన్లు వస్తాయి, గెలుపు మీ సొంతం అవుతుందని ధీమా ఉందా? గెలుపు మీ సొంతం అవుతుందని ధీమా ఉందా? తిరుపతి ఉప ఎన్నికల్లో మా సోదరి మణి పనబాక లక్ష్మి గారు అత్యంత మెజార్టీతో గెలవడం ఖాయం. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మాకు గెలిపించారు. చంద్రబాబు గారు మాట అన్నారు 5% ఓటింగ్ మీ వైపు మళ్ళీ వైసీపీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందని. 5% కలిసి వస్తుందా? ఇప్పుడు మేము అనకూడదు, ఈ బ్రాందీ షాపులు కడగపోతే మీకే తెలుస్తుంది. 25% ఉన్నారు వాళ్ళు, మాకు తగ్గింది 10%. ఇప్పుడు 25% 15% 20% మాకే వచ్చేస్తున్నారు వాళ్ళంతా. అందువల్ల గెలుపుకు డోకాయే లేదు, గెలిచి తీరుతాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఒక ధీమా అయితే వ్యక్తమవుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి. 5% కాదు, 25% ఓటింగ్ తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నమాట. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ సూళ్లూరుపేట నుంచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.